ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకున్న విధంగా మనకి లభించకపోవచ్చు, ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజు చూసినా ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడు అయిన సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హనుమాన్ కూడా ఆడుతుంది, ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున మీ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలా ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలా ఆదరిస్తారు, ఏ సీజన్లో అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవిచూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నేను చెప్తున్నాను ఒక్కళ్ళో కూడా ఏమాత్రం డల్ అనేది పెట్టుకోకండి, సినిమా సూపర్ డూపర్ హిట్, దట్స్ ఇట్. జై హనుమాన్, జై హింద్.